దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లిన కాక. ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని ప్రతి నిత్యము మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని బ్రతికిస్తూ ఆయన కృపలో నడిపిస్తున్న ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. మేము ప్రార్థిస్తున్నాం వారి కొరకు. మరి ముఖ్యంగా ఈ టీవీ స్టార్ట్ కాగానే ఫోన్స్ చేసేస్తూ ఉంటారు, వాక్యం వింటలేరు. మీరు వాక్యం వినండమ్మా. వినడం మూలానే ఆ భయము, దేవుని భయము, భక్తి ఉంటేనే ఆ వాక్యం దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడా అని మీరు విన్నప్పుడే మీకు ఆశీర్వాదాలు కలిగితే. నేను కొంతసేపే ప్రార్థన చేస్తాను, కానీ టీవీ కార్యక్రమం అయిపోయిన తర్వాత తప్పకుండా మీరు ఫోన్ చేయండి. మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థిస్తాను. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కనమైన పాదాలకు వందనాలు తండ్రి. ఇగో నాయన, ఈ దినాన్ని మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డను బలపరచండి అయ్యా, ఆత్మ కార్యాలు జరిగించండి అయ్యా. ప్రార్థన శక్తి అనేది ప్రభా గొప్ప భాగ్యం ప్రభా. నాయన, ప్రార్థించినప్పుడు మేము శక్తిని పొందుకుంటాము నాయన. ఆ శక్తి మా అందరికీ దయచేయండి అయ్యా, కృప చూపండి అయ్యా. ఏ వేదనతో టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు, కానీ ప్రభా వారి అక్కర్లు తీర్చే గొప్ప దేవుడు నీవున్నావని ప్రభా విశ్వసించినప్పుడు నాయన అద్భుత కార్యాలు జరిగిస్తారయ్యా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నావు ప్రభా. ఆ విశ్వాసంలో బిడ్డలు బలపడడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. అంధకార శక్తులన్నింటిని యేసు మీ నామంలో బంధిస్తున్నామయ్యా. దురాత్మ సమమును అగ్నితో కాల్చివేస్తున్నామయ్యా. మీరే మహిమ పొందుకోండి అయ్యా, మీరే మహిమ పొందుకోండి అయ్యా. మీరు కార్యాలు జరిగించండి అయ్యా. ఏ వేదనతో కూర్చున్నారు నాయన, ఆ వేదన అంతటినీ తీర్చి కన్నీటిని నాట్యంగా మార్చి మీరే మహిమ పొందుకోనమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. యెషయా గ్రంథం 66:5 యెహోవా వాక్యమునకు భయపడువర్లారా, ఆయన మాట వినుడి. ఆయన మాట వినాలి, ఆయనది చెప్పింది చెయ్యాలి. మనకు తెలుసు కానాను వివాహంలో ఉన్నప్పుడు ఆయన మాట వినండి, ఆయన చెప్పింది చేయండి అన్నది తల్లి. ఆయన చెప్పింది చేశారు, అంతదాకా ద్రాక్షరసం అయిపోయింది. కానీ తర్వాత రాతి బాణలు ఆ నీళ్లతో నింపినప్పుడు అవి ద్రాక్షరసం కాబట్టి ఆయన చెప్పింది చేశారు. శిష్యులు చేశారు, చేయగానే ఆయన కూడా అన్నాడు నింపి ముంచండి అన్నాడు. ఓ ముందేమో మంచి ద్రాక్షరసము పోయకుండా ఆఖరిని మంచి ద్రాక్షరసం పోస్తున్నావు అన్నారు. చూసారా, ఆయన చెప్పింది చేయాలి, ఆయన మాట వినాలి. దేవుడు నన్ను చూస్తున్నాడని మనం ఎప్పుడైతే భయపడతామో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అలనాడు క్షిప్ర పూయలు దేవునికి భయపడ్డారు. రాజు ఆజ్ఞ ప్రకారము పీటల మీద ఉన్న పిల్లల్ని చంపేయమన్నాడు, కానీ వాళ్ళు భయపడలేదు. నా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, మాకు వంశాభివృద్ధి కలిగి చేసేవాడు ఆయన, మేలు చేసేవాడు ఆయనని విశ్వాసంతో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వారికి మేలు చేశాను, దేవుడు వాళ్ళకి వంశాభివృద్ధి కలిగ చేశాను. మళ్ళా రాజు పిలిచి అలిగినప్పుడు ఎందుకు మీరు బతకని, ఏం చేయాలయ్యా, ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, వాళ్ళు పీటల మీదకి రాకముందటనే కాన్పైపోతుందయ్యా అన్నారు. మరి రాజు ఆజ్ఞ చంపేయాలి కదా, భయపడలేదు, చంపేసినా పర్వాలేదు అనుకున్నారు. కానీ మేము మాత్రం అలాంటి పనులు చేయమని దేవుడు ఉన్నాడని భయపడ్డారు. నా ప్రియబిడ్డ, నువ్వు భయపడుతున్నావు దేవుడు ఉన్నాడని? దేవుడు ఉన్నాడని భయపడితే అందరికి అంతమంది భయం ఉంది, భక్తి లేదు. భక్తి ఉన్నది భయం లేదు. ఎందుకంటే భక్తి ఉంది, వెళ్ళాలి, చెయ్యాలి, గుడికి వెళ్ళాలి, ప్రార్థన చదువుకోవాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యం చదువుకోవాలి అనేది ఉన్నది, భక్తి ఉన్నది. కానీ భయం లేదు. ఏమో ఏ కీడొచ్చేస్తుందో, ఏ శాపం వచ్చేస్తుందో, నేను తప్పు చేస్తుంటే నా బిడ్డలకి ఏం కీడొచ్చేస్తుందో, నా బిడ్డలు వడిల దేవుడు వేస్తానన్నాడే, నేను పాపం తల్లిదండ్రుల యొక్క పాపాలు బిడ్డలు వడిలే వేస్తానన్నాడనే భయం లేదు. దేవుడు చూస్తున్నాడనే భయం లేదు. అందుకే విచ్చలవిడిగా అయిపోతున్నారు ఆర్చలు, మానభంగాలు, మరి ముఖ్యంగా క్రైస్తలం అని చెప్పుకుంటున్న అనేక ఇండ్లలో మోసక్రియలు జరుగుతున్నాయి. నా ప్రియబిడ అవి వద్దని ప్రభు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీ వంశాభివృద్ధి కలిగి చేయాలంటే, నీ కుటుంబం మేలు పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, ఆయన మాట వినండి, ఆయన మాట వినాలి. ఆ దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా పోయింది ఈ దినాల్లో. క్షిప్రపూయలు దేవునికి భయపడ్డారు. షడ్రక్ మేషక్ అబద్నెగోలు దేవునికి భయపడ్డారు. దానియేలు దేవునికి భయపడ్డాడు.
నువ్వు భయపడుతున్నావా? ఏమైనా కూడా రాజుకి ఎదిరించి నిలబడ్డారు. ఏమైనా పర్వాలేదు, అగ్నిగుండం లేసేసినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, ధైర్యంగా నిలబడ్డారు. వేసేసారు, కాలిపోయారా? కాలలేదే. రాజా ఆశ్చర్యపోయాడు, ఓ వీళ్ళ దేవుడు పూజార్హుడు, యుగ యుగములు ఈయననే దేవుడు అని శాసనాలు రాసిచ్చారు. చూసారా, వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ తీసుకు, అరే నేను ముగ్గురిని వేసానే నలుగురిని కనపడుతున్నారే అనుకున్నాడు రాజు. కానీ దేవుడు విడుదల కలిగి చేశాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? దానియేలు కూడా అంతే. మనకు తెలుసు, ఆరో అధ్యాయం దానియేలు గ్రంథం ఆరో అధ్యాయం అంతా చదివితే అక్కడ కూడా దానియేలట ముమ్మారు ప్రార్థన చేస్తూ, దేవుని ప్రార్థిస్తూ, మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ, పాటలు పాడి ఆయన స్తుతిస్తూ ఆయన బతిమలాడుకునేవాడట. రాజుకి తెలుసు. అందుకే తీసుకొని వాళ్ళందరూ అన్యాయంగా ఆయన మీద అపనిందేసి, ఈయన 30 దినాల వరకు ప్రార్థన చేయదంటే ప్రార్థన చేస్తున్నాడని అన్యాయంగా ఆయనను తీసుకొని పోయి మరి సింహ బోన్లో పడేస్తే, ఆయన ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు. ఆయన ఏం భయపడలే. రాజు భయపడ్డాడు, నాట్యాలు ఆపేశాడు, ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఉదయ కాలమని అక్కడికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం దానియేలు గ్రంథం 6:4. అందుక ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రు. కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలుతో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి, అందుక మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందే కానీ అతనిలో లోపము కనుగొనలేమనుకోండ్రి. చూసారా, ఆయన ఏ తప్పు చేయలేడు. ఏ చేయలేదు ఎందుకో తెలుసా? దేవుని ఎందు భయం కలిగి ఉన్నాడు. అందుకే భయం ఉంటే తప్పు చేయరండి, భయం ఉంటే వేరే వాళ్ళ మీద అబద్ధాలు ఆడరండి, భయం ఉంటే మోసం చేయరండి. దేవుని భయం ఉంటే అన్యాయం చేయరు, మనుషుల్ని దోచుకోరు. దేవుని భయం ఉండాలి. భక్తి ఏదో క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నాం మేము, పైకి భక్తి గల వారంగా ఉండి దేవుని ఆశ్రయించుకుంటున్నాం మేము. నా ప్రియబిడ్డ అక్కడ అంటున్నాడు చూడు, ముమ్మారు ఆయన ప్రాణ 7:7, 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను, మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎలా వారు సింహపు గుహలో పడద్రోయబడను. దానియేలు సింహపు గుహలో పడద్రోసిరి, పడద్రోయగా రాజుని అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునన్నాడు. చూసారా ఎంత గొప్ప విశ్వాసము. ఆయన తప్పించాలనుకున్నాడు రాజు, తప్పించలేకపోయాడు. ఆయన మీద అపనిందలేయాలనుకున్నారు వాళ్ళందరూ కలిసి. నేరం మోపారు, మోపి తీసుకుని పోయి ఆఖరికి అందులో సింహ బోన్లో పడేసినట్లు మనం చూస్తున్నాం. చూసిన తర్వాత 18వ వచనంలో రాజు వెళ్ళాడు, నగరంలోకి వెళ్ళాడు, బాధపడ్డాడు, నాట్యాలు చేయనీయలేడు, మరి ఏం చేయకుండా నిద్ర పట్టలేదు. మళ్ళీ ఉదయ కాలమని వెంటనే వేగరమే పరిగెత్తుకుంటూ పోయి దానియేలు గుహ దగ్గరికి వెళ్ళి ఆయన చేస్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలుని పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగినా? చూసారా, నీ దేవుడు రక్షిస్తాడని సింహ బోన్లో పంపించాడు, తర్వాత మళ్ళీ వచ్చాడు, వచ్చి నీ దేవుడు రక్షించనా, రక్షింపగలడా, రక్షించునా? అవును, రక్షిస్తాడు మన దేవుడు. ఎన్ని నేరాలు మోపి అన్యాయం చేసినా నువ్వు అన్యాయంగా బాధపడుతున్నవేమో, దేవుడు తప్పకుండా నీ ఎడల అద్భుత కార్యం జరిగిస్తాడు, నీకు న్యాయం జరిగిస్తాడు. దానియేలుకు న్యాయం జరిగించిన దేవుడు నీకు జరిగించలేడా? నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి, అయ్యా నా పట్ల ఎలా జరుగుతున్నదయ్యా, నా ఆఫీసులో ఎలా తొందర అవుతున్నదయ్యా, నా వ్యాపారంలో ఎలా తొందర అవుతుందయ్యా, నా వాళ్ళు నా మీద పగబెట్టి ఇలా చేస్తున్నారయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగించి మేలుపు చేస్తాడు. దేవుడు మన దేవుడు గొప్ప సమర్థుడు. అందుకే అంటున్నాడు రాజు, అన్నాడు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? రక్షిస్తాడు మన దేవుడు. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అందుకే అంటున్నాడు అప్పుడు 21వ వచనంలో, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడతని గనక తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనెను. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. 23వ వచనంలో
రాజు ఆజ్ఞయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిది. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసి వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలేరి. సింహములు వారి ఎముకలను సైతము పగుల గొరికి పొడి చేసెను. చూసారా, దానియేలు అన్నాడు, దేవుని యందు భయభక్తులు కలవడు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున వానికి ఏ హాని కలగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నా దేవుడు తప్పకుండా సమర్థుడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నేను ఏ తప్పు చేయలేదు రాజా నీ ఎడల, నేను నీతిగా బతికినా, నేను మంచిగా ఉన్నాను, కానీ నాకు శ్రమ అయినా కూడా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు జీవం గల దేవుడు. 6:26 అన్నాడు, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు. రాజా ఆజ్ఞ ఇచ్చేశాడు. ఇప్పుడు దేవుని దానియేలు దేవునికి భయపడాలంట. దానియేలు దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు కూడా గొప్ప దేవుడే, మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, సింహపు నోళ్ళను మోహించిన దేవుడు. నీ పట్ల అనేక మంది నిన్ను గురి చేస్తున్నారేమో, వాళ్ళందరినీ నోళ్ళు మూయిపించే గొప్ప దేవుడు నీతో ఉన్నాడమ్మా. భయపడకు, వేదన పడకు, దుఃఖపడకు. ఇక్కడ అదే అన్నాడు, ఆ దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమున వణుకుచుండవలను, ఆయనే జీవము గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము గల దేవుడు ఆయనే యుగ యుగములుండి వాడు. ఆయన రాజ్యమును నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదముట్టనకుండును. ఆయన విడిపించువాడును, రక్షించువాడునండి. పరమందును, భూమి మీదను సూచక్రియలను, ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయనే. సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించాను అనేను. హల్లెలూయా, హల్లెలూయా. రాజు వాళ్ళందరూ కలిసి చూసారా, ఆయన మీద నేరం మోపినోళ్ళు ఆ సింహాలకు అడుగుని రాకముందునే వారి కుమారులు మొత్తం నలిచేసి పొడి చేసింది. కానీ దానియేలుకి ఇది చేసిందా? చేయలేదు. ఎందుకో తెలుసా? నేను యథార్థంగా ఉన్నాను కాబట్టి నా దేవుడు నన్ను రక్షించాడు. ఆ విశ్వాసం నీకుందా బిడ్డ? తప్పకుండా నీ మీద మోపిన నిందలు మోపిన వారు తప్పకుండా దేవుడు న్యాయం జరిగిస్తాడు. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలు. ఆయన తప్పకుండా నీ పట్ల జరిగిస్తాడు. నీకు కూడా అలాంటి అన్యాయం జరుగుతుందేమో, నీ మీద అలాగే నేరారోపణ చేశారేమో, నీ మీద అన్యాయంగా మాట్లాడుతున్నారేమో, నీ మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నారేమో, నీ ఆఫీసులో నీకు రావాల్సిన రానియకుండా చేస్తున్నారేమో. కానీ భయపడకు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించు. ఎస్సయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయా, నా కష్టాల నుంచి నాకు కడ తీర్చయ్యా, నువ్వు నన్ను నడిపించాయా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అన్నాడు యోబు గ్రంథము 28:28 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దుష్టత్వం మనం విడిచిపెట్టాలి, భయం నేర్చుకుంటే జ్ఞానం మనకు వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. లేవీకాండం 19:2 మీరు పరిశుద్ధులై ఉండవలను. 14 నీ దేవునికి భయపడవలను. సామెతల గ్రంథము 3:7 నేను జ్ఞాన్ని కదా అని అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వ కలుగుతుంది. నీకు ఆరోగ్యం కలగాలంటే, నీ ఎముకలకు బలం కావాలంటే, నీకు దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తావో దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. క్షిప్రపూయాలకు దేవుడు చేసిన వాడు నీకు చేయలేడా? దానియేలు సింహబోన్లు వేసి చంపేయాలనుకున్నారు కానీ దేవుడు రక్షించలేడా? వాళ్ళు ఎవరైతే అన్యాయంగా అప్పనిందలేశారో వాళ్ళు దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. షద్రక్ మేషక్ అభిజ్ఞగోలు కూడా అంతే, వాళ్ళు దేవునికి భయపడ్డారు. మా దేవుడు పూజార్హుడు అన్నాడు. దానియేలు అన్నాడు, వీళ్ళు దేవుడు పూజార్హుడు అన్నాడు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు అన్నాడు. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించాడు. నీ పట్ల ఆయన జరిగించాలని ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే జీవిస్తావో నీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి ద్వితీయోపదేశ కాండం 10:12 కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడాన్ని అనుసరించి నడుచుకుందునని మాట కాక నీ దేవుడైన యెహోవా మరి నిన్నేమడుతున్నాడు?
ఆయన ఏం అడుగుతలేడు. ఆయన ఏమంటాడంటే, ఆయన కట్టలను అనుసరించాలన్నాడు, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయనను సేవించాలన్నాడు, ఆయనతో నడవమంటున్నాడు. మార్గమంతలో దేవుడు యెహోవాకు భయపడి ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుడు నీకు అద్భుత కార్యాలు జరిగిస్తాడన్నాడు. ఇంకేమంటున్నాడంటే, చూడుము ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతే నీ దేవుడైన యెహోవాయే, ఆయనే. భూమి ఆయనదే, ఆకాశం ఆయనది, ఈ లోకంలో ఉన్న సమస్తం ఆయనదే. ఆయన ఇయ్యలేడా? ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వేది అడిగితే ఆయన ఇస్తాడు. అందుకే అన్నాడు, మీరు నా ఎందు నా మాటలు మీ ఎందు నిలిచిండి నెల ఏది అడుగో ఇస్తానన్నాడు. మన దేవుడు ఇచ్చే దేవుడు, మన దేవుడు కనికరించే దేవుడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ద్వితీయోపదేశ కాండం 10:16 కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుడి. మీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయనే నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి న్యాయం తీర్చి పరదేశి యందు దయించి అన్న వస్త్రములు అనుగ్రహించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని చేయగల దేవుని యందు భయభక్తి ఎందుకు ఉంచుతలేదమ్మా? వేరే మనుషుల మీద భయపడుతున్నావు, వేరే మనుషులు ఏమని అంటారని భయపడుతున్నావు. కానీ దేవునికి ఎప్పుడు భయపడతావు? ఎప్పుడు ఆయన ముందట ఒకరోజు మనం నిలబడాలి. ఆయన అందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడినవు. 127 దావీదు కీర్తన అన్నాడు, ఏహో ఆయన భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వాడిని రక్షించునంది. దేవుని ఎందు భయం భక్తి లేకపోతే ఏం ప్రయోజనము? ఇప్పటికైనా ఏదో పుట్టప్ చేయకుండా ఎసైనాను చూస్తున్నాడు. ఆయన నా బిడ్డలను ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నాకు ఉద్యోగం ఇవ్వాలి, నా గర్భఫలం ఇవ్వాలి, నాకున్న శత్రువులన్నింటిలోంచి నాకు విడుదల కలుగ చేయాలి, నా శ్రమల నుండి దేవుని నన్ను విడిపించాలని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు, తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. 20 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయాలి. ఆయనకు భయపడాలి, ఆయనను సేవించాలి, ఆయనను హత్తుకోవాలి. ఇచ్చిపెట్టేయడం కాదు, కష్టాలు రాగానే కష్టాలు రాగానే దేవుని పట్టుకుంటారు, మంచుకున్నప్పుడు దేవుని ఇచ్చిపెట్టేస్తుంటారు. అది కాదు. అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథం 31:9 నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పదో తెలుసా? 33:18 వారి ప్రాణమును మరణము నుండి తప్పిస్తాడు. నీ ప్రాణాన్ని మరణము నుండి తప్పిస్తాడు. కరువులో నేను సజీవురాలుగా సజీవుడిగా ఉంచుతాడు. ఇంకంతకన్నా ఇంకేం కావాలమ్మా? మరణం నుండి తప్పించలేదా దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని? మరణం నుండి తప్పించాడు. క్షిప్రపూయలు రాజుకు భయపడ్డారా? భయపడలే, దేవునికి భయపడ్డారు. కానీ అననీయ సప్పీరాలు దేవునికి భయపడలేదు. అపోస్తులు పాదాల దగ్గర తీసుకొచ్చి పెడితే వాళ్ళందరూ సమిష్టిగా పంచుకుంటున్నారు. పేతురు అన్నాడు, చర స్థిరాస్తులు అమ్మి లేని వాళ్ళకి ఇచ్చి ఉన్నవాళ్ళు ఎక్కువ ఇచ్చి అలా చేస్తున్నప్పుడు మనకు తెలుసు అననీయ సప్పేరాలు ఏమైంది. అననీయ వచ్చాడు, ఇంతకే అమ్మితే అంటే ఇంతకే అమ్మేనన్నారు, ప్రాణం విడిచిపెట్టేశాడు. భార్య వచ్చింది, భార్య వచ్చి అడుగుతుంది అమ్మా ఇంతకే అమ్మేవా? నా డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నువ్వు అందులో కొంత దాచి ఎంత తీసుకొచ్చావు పాదాల దగ్గర పెట్టడానికి, అది నీ దగ్గరే కదా ఉన్నది కదా, ఇంతకే అమ్మారా అన్నాడు వాళ్ళిద్దరిని. అవును ఇంతకే అమ్మ. అందుకే అంటున్నాడు ఇద్దరు ఎందుకు ఏకీభవించారు? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి కొరకు. ఇద్దరు ఎందుకు ఏకీభవించారు? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి కొరకు. మనం ఏకీభవించద్దు, పాపానికి ఏకీభవించద్దు, దేవుని భయం లేని తనానికి ఏకీభవించద్దు, మనుషుల మీద అపనింద లేయడానికి ఏకీభవించద్దు. క్షిప్ర పూయాలు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని కార్యాల కొరకు వాళ్ళిద్దరు ఏకీభవించారు. భార్యాభర్తలుగా మీరిద్దరు ఉంటున్నారు, దేవునికి భయం కలిగి ఉన్నారా? భయభక్తులు కలిగి ఉన్నవాడు ఇలాగ ఆశీర్వదించాడు. నీ పిల్లలు పిల్లల్ని చూస్తామన్నాడు. ఎంత గొప్ప మాటలో దేవుని వాక్యాలండి. నేను కాదండి చెప్పేది, యెహోవా ఎందు భయభక్తులు కలవారులారా, ఆయన మాట వినండి. నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ వాక్యం నువ్వు ఎప్పుడైతే వింటావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అబ్రహాం విన్నాడు దేవుని మాట, అది అతని నీతిగా ఎంచబడ్డది. మనకు తెలుసు అబ్రహాం దేవునితో నడిచాడు, దేవుడు అబ్రహాముని దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. 22 అంతా చదివితే తెలుస్తుంది అబ్రహాముని దీవించాడు. దేవుడు ఎంతగా దీవించాడంటే అద్భుత కార్యాల పట్ల చేశాడు. నీకొక్కగానొక్క కొడుకుని నాకు బలి ఇవ్వమన్నాడు, వెనక తీయలేదు.
ఇయ్యడానికి కూడా సిద్ధపడిపోయాడు. తెలుసు, కట్టెలు తెచ్చాడు, కొడుకుని కట్టేశాడు, కట్టెల మీద పెట్టాడు. మన బిడ్డలను అలాగే అంటే మనం చేయగలమండి. భార్య కూడా చెప్పలేడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఉన్న లేక లేక పుట్టాడు. 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు ఇస్సాకుని. ఇస్సాకుని దేవుడు అన్నాడు బలీనకు అన్నాడు. ఒక్క మాట జవాబు చెప్పలేడు. బలి ఇవ్వడానికి వెళ్ళాడు. చిత్తం ప్రభు అనుకుంటే వెళ్ళాడు. ఆయన నమ్మింది చేస్తానని తీసుకొని పోయాడు. ఆ కొండపైన కట్టెలు పేర్చాడు, కొడుకుని పెట్టాడు. చెయ్యొత్తాడంతే నరికేయడానికి. కొడుకుని బలిమ్మన్నావు కదా నువ్వు, ఇచ్చేస్తున్నాను. నువ్వు తప్పకుండా దేవుడు నువ్వు అద్భుత కార్యం జరిగిస్తావు. విశ్వాసంతో ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే నా దేవుని మాట నేను నెరవేర్చాలి. ఆయనకు భయపడ్డాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అందుకే అక్కడ మనం చూస్తాం 22:12 ఆ చిన్నవాని మీద వధించుటకు అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనేమీ చేయకుము. నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారు నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనపడుచుంది. హల్లెలూయా! ఎంత గొప్ప మాటలండి. దేవునికి భయపడే వాళ్ళు కావాలి ఈ దినాల్లో. దేవునికి భయపడతలేరు, దేవుని భయం లేదు. చూసారా, ఆయన అంటున్నాడు నువ్వు దేవునికి భయపడేవాడవని ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే కొడుకును కూడా చంపడానికి ఆయన వెనుక తీయలేదు ఇవ్వడానికి. అందుకే అన్నాడు 2:15 దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లన్ను, నీవు నీకు ఒక్కడై ఉన్నా నీ కుమార్ని వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములు వలెను, సముద్ర తీరమందలు ఇసుక వలెను, నీ సంతానము నిశ్చయంగా విస్తరింపచేసదును. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. 18వ వచనములు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జన్ములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. యెహోవా అబ్రహాం దేవుని మాట విని ఆయన చెప్పినట్లు నడుచుకొని ఆశీర్వాదం పొందుకున్నాడు. చూసారా, ఒక్క కొడుకుని ఇవ్వడానికి ఆయన వెనుక తీయలేదు, కానీ విస్తారమైన దీవెనలు ఇచ్చాడు. నువ్వెవరిని దీవిస్తావు వాళ్ళని దీవిస్తానన్నాడు, నువ్వెవరిని శపిస్తావు అని అన్నాడు. ఓ ఎంతగా ఆశీర్వదించాడు. దేవునికి భయపడుతున్నావన్నా ప్రియబిడ్డ, కష్టం రాగానే దేవుని నిందిస్తున్నావేమో, నాకెందుకు వచ్చినాయండి ఈ కష్టాలు, దేవుని నమ్ముకున్నానండి, దేవుని ప్రార్థన చేసుకుంటున్నానండి, దేవుని ఎందు భయం కలిగాను. ఆ భయంలోంచి దేవుడు నీకు విడుదల కలగ చేస్తాడు. దేవుడు గొప్పవాడు. ఆయనకు భయపడేవారులారా, ఆయన మాట వినండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వేదన కలిగినా బాధ కలిగినా దేవుడు నీతో నడుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా! అలనాడు వారిని రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు. నీ మీద అపవిందలు వేస్తున్నారా, అపనిందలు వేస్తున్నారా, భయపడకు. నిన్ను అన్యాయంగా మాట్లాడినారా, భయపడకు. నీకు వివాహం కాలేదా, భయపడకు. నీకు ఉద్యోగం రాలేదా, భయపడకు. నీ గర్భఫలం లేదా, భయపడకు. నువ్వు మంచం మీద ఉండి లేవలేకపోతున్నావా, భయపడుకున్న ప్రియబిడ్డ, యెహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మార్గంలో నడవాలని, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ఆయన వెంబడించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. భయం కలిగి ఉందమ్మా, అయ్యా నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు నన్ను కాపాడుతావయ్యా, నన్ను రక్షిస్తావయ్యా, నేను నీ యందు యథార్థంగా ఉన్నానయ్యా, నీ యందు మంచి మార్గంలో నడుస్తున్నానయ్యా. ఆయన కూడా శ్రమలు నన్ను ఆవరిస్తున్నాయా, ఆ శ్రమలన్నిటిలోంచి నాకు విడుదల కలగ చేయని ప్రార్థించుకుందామా. ప్రార్థన చేసుకుందాం నా ప్రియబిడ్డ, ప్రార్థించుకుందాం. నువ్వే వేదనతో ఉన్నావో దేవునికి చెప్పు బిడ్డ, నువ్వే కష్టంతో ఉన్నావో దేవునికి చెప్పు. మొరపెట్టుకో, అయ్యా నాకు ఈ శ్రమ కలిగిందయ్యా, బాధ కలిగిందయ్యా, వేదన కలిగిందయ్యా, అయినా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు రక్షించువాడువు, నువ్వు సమర్థుడు అయ్యా, నువ్వు పూజార్హుడు అయ్యా, నా కష్టాల నుంచి తీర్చయ్యా అని ప్రార్థన చేయి బిడ్డ. ప్రార్థన చేయి, కన్నీరు కార్చు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ ఆ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన యాచనలు చేశాడు. ఆయన భయభక్తులై ఉన్నందుకే ఆయన అంగీకరించబడ్డాడు. యేసయ్య అలాగున్నప్పుడు మేము కూడా అలాగుండాలని ఇష్టపడుతున్నాడు. మనం కూడా అలాగుండాలని ప్రార్థించుకుందామా. సకలాశీర్వచన స్తోత్రాలకు మించిన మిగమైన నామం స్తుతింపబడిన కాక. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నీ అందు భయభక్తులు కలిగి జీవించాలని నువ్వు ఇష్టపడుతున్నావయ్యా, నీలో బ్రతకాలని మమ్మల్ని ఇష్టపడుతున్నావయ్యా, మమ్మల్ని కనికరించు నాయన.
మాకు ఎన్నో శ్రమలు, బాధలు, వేదనలు, దుఃఖము, అవమానాలు ఇంకా లేదు అయిపోయింది అనుకుంటారు. కానీ శత్రువులు మాపై ఎన్ని పన్నాగాలు పన్నిన ప్రతి పన్నాగాన్ని నజరేయుడైన యేసు నామమున, శక్తి కలిగిన యేసు నామమున విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. అయ్యా మీరు కార్యం జరిగించండి అయ్యా, వివాహం కాని వారికి వివాహం జరిగించండి అయ్యా, అయ్యా వేదనతో ఉన్న వారిని కనికరించండి అయ్యా, కృప చూపండి అయ్యా, నీ కృపలో నడిపించండి అయ్యా. అలనాడు క్షిప్రపూయాలకి నీకు భయపడ్డారయ్యా, మేలు చేసావయ్యా. అయ్యా ఇగో నీకు భయపడి ప్రార్థిస్తున్నారయ్యా, వేదనతో ప్రార్థిస్తున్నారయ్యా, నాకు ఇంకింతే నా మరణమే శరణ్యమా అని బాధపడుతున్నారయ్యా. వాళ్ళని ఆదరించిన ఆయన, వారిని కనికరించిన ఆయన, నీ కృపలో వారిని భద్రపరచుకోండి అయ్యా. నీ ఆత్మ కార్యాలు జరిగించి అంధకార శక్తులన్నింటినీ బంధించి దురాత్మ సమూహం అగ్నితో కాల్చివేసి మీరే మహిమ పొందుకునమని, దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును పెట్టాడు ఇచ్చిన తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక. మీ ప్రార్థన వసతులు కొన్నేళ్ళ ఈ కింద స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. క్షణమైన కూడా నీ బ్రతకగలనా, నిన్ను విడచి నేనుండలేను, ఒక క్షణమైన కూడా నీ బ్రతకగలనా, నువ్వు లేకపోతే ఒక క్షణమైన కూడా, నువ్వు లేకపోతే ఒక క్షణమైన కూడా నీ బ్రతకలేను స్నేహితుడా. Let the calendar.